క్రీస్తునామంన అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాను ఏదే కాలం సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవటానికి దేవుడు మనకి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి దేవుని నామంని మహింపరుస్తున్నాను చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుని ధ్యానించుకుందాం మరి ఇద్దరు వాక్య ధ్యానం కొరకు గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనుకుడి మనం చదువుకున్న ఈ యొక్క వచ్చిన భాగంలో అపోసులైన పౌలు గలతి సంఘానికి పత్రికను రాస్తూ వారికి ఈ హెచ్చరికని ఇస్తూ ఉన్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి స్వాతంత్రము అన్న మాట వినగానే మనకందరికీ గుర్తొచ్చేది మనం ప్రతి సంవత్సరము సెలబ్రేట్ చేసుకునే ఆగస్టు పదిహేను మనకి కలిగిన స్వాతంత్రతను బట్టి మనం అందరము చాలా ఆనందిస్తూ ఉంటాం దానిని మనం జ్ఞాపకం చేసుకుంటాం నిజంగా ఈ స్వాతంత్రము అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాలకి అందుకే పౌలు ఈ సంఘానికి హెచ్చరికనిస్తున్నాడు ఇస్తున్నాడు ఎందుకు ఈ దాస్యమును కాడి కింద మరలా చిక్కుకోకండి పౌలు గలతీ సంఘానికి వెళ్ళి సువార్తను ప్రకటించి వాక్యాన్ని బోధించి వారిని అన్ని విధాల బలపరిచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది అబద్ధ బోధకులు వెళ్ళి వేరొక సువార్తను ప్రకటించి గలతీ సంఘాన్ని తప్పుదొవ పట్టించారట ఆ విషయం తెలిసి పౌలు వారికి పత్రికను రాస్తూ మొదటి అధ్యాయంలో ఆ లోపాన్ని బట్టి వారిని హెచ్చరించి ఐదో అధ్యాయంలో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మీకు ఏ స్వతంత్రతని దేవుడు అనుగ్రహించాడో ఆ స్వతంత్రతను మీరు కోల్పోయే పరిస్థితి రానివ్వకండి అని అంటున్నాడు నిజంగా మనకు అనుగ్రహింపబడిన స్వాతంత్రం యొక్క విలువ మనకు తెలియాలంటే మన భారతదేశానికి కలిగినటువంటి స్వాతంత్రం యొక్క విలువేంటో మనకు అర్థం కావాలి నిజంగా అంటే నేటి కాలంలో ఉన్న ఎవ్వరికీ కూడా స్వాతంత్రం యొక్క విలువ ఏంటో అంత స్పష్టంగా అర్థం కాలేదు సంతోషిస్తున్నాం మన పూర్వీకులు కొంతమంది గొప్పవాళ్ళు చాలా ప్రయాసపడి ప్రాణాలు పోగొట్టుకుని మరి మన కొరకు స్వాతంత్రతను తీసుకుని వచ్చారు ఇది చాలా గొప్ప విషయమే చాలా సంతోషించవలసిన విషయం నిజంగా వారిని బట్టి ఈరోజు మనం చాలా సంతోషంగా స్వతంత్రంగా మనం బ్రతకగలుగుతున్నాం అయితే ఎంతగా ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకున్నా దీని యొక్క ఏంటో ఈ స్వాతంత్రతం రాకమునుపు మనము ఎలాంటి కష్టాలను అనుభవించామనేది ఇప్పుడున్న కాల ప్రజలకి ఎవరికి అంత స్పష్టంగా అనుభవపూర్వకంగా కూడా తెలియదు ఈ స్వాతంత్రం యొక్క విలువ మనకు తెలియాలంటే ఆనాడు బ్రిటీష్ ప్రభుత్వం యొక్క బానిసత్వాన్ని అనుభవించిన వారికే దాని విలువ తెలుస్తుంది ఈరోజు మనం అందరం సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఆ నిజమైన ఆనందము సంతోషం అనేది ఆ కాలంలో ఉన్న ప్రజలకే అది స్పష్టంగా అర్థమవుతుంది నేను ఒక ఆర్టికల్ చదివాను గూగుల్లో బ్రిటిష్ కాలంలో ప్రజలు ఎంత కష్టాన్ని భరించేవారు అని అంటే వాళ్ళు రాత్రులు నిద్రపోయేటప్పుడు మనకులాగే ఇప్పుడు సిచ్ వేయగానే కరెంట్ వచ్చి ఫ్యాన్ తిరిగి అంత ఆ అవకాశాలు ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు కానీ ఆ కాలంలో కొంతమంది పనివారు రాత్రిం మగలు వాళ్ళ కాళ్ళకి చేతులకి కా తాళ్ళు కట్టుకుని వాటిని ఓపడం ద్వారా ఆ రూంలో అధికారులు విశ్రాంతి తీసుకునే రూమ్లో కొన్ని తెరచాపల్ లాంటివి ఉండేవి అవి ఓగడం ద్వారా అధికారులకి గాలి తగిలి వాళ్ళు విశ్రాంతి తీసుకుని అలసటను తీర్చుకునేవారట సో రాత్రంతా ఈ వ్యక్తులు ఎంత కష్టమైనా వేదనైనా భారమైనా రాత్రంతా కాళ్ళు చేతులు నొప్పెడుతున్నా చేయాల్సి వచ్చేది అంటే అంత కఠినంగా వారు సేవ చేయించుకున్నారు చాలా ఇబ్బందులు పెట్టారు అంతేకాదు మనం పండించుకున్న పంటలు కానివ్వండి మన స్వాస్థ్యాన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు అపహరించుకుంటూనే వెళ్ళిపోయారు మనకంటూ సొంత ఉద్దేశాలు నిర్ణయాలు ఏమి ఉండకపోయేటివి అలాంటి వాళ్ళకి స్వతంత్రము కలగగానే చాలా గొప్ప ఆనందం కలిగి ఉండొచ్చు ఆ స్వాతంత్రం యొక్క విలువేంటో కూడా వాళ్ళకి బాగా తెలుసుండొచ్చు అందుకే ఈనాటి కాల ప్రజలకు అంత స్పష్టంగా అది అర్థం కాకపోయినా వాళ్ళు చాలా ఆనందించారు ఎందుకనంటే తమ సొంత దేశంలో తాము స్వతంత్రంగా బ్రతుకుతూ తాము సంపాదించుకున్న వాటిని సంతోషంగా అనుభవిస్తూ వారు చాలా హ్యాపీగా బ్రతికారు వాళ్ళు ఆ కాలంలో వాళ్ళకి తెలుసు స్వాతంత్రం యొక్క విలువేంటో అది తెలుసు కాబట్టి దానిని పోగొట్టుకోవడానికి అవకాశాన్ని ఇవ్వట్లేదు నేటికి బోర్డర్స్లో ఇంకా ఆర్మీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ప్రాణాలను పోగొట్టుకుంటూ దేశాన్ని సంరక్షిస్తున్నారు దేనికి అని అంటే చాలా ప్రయాసపడి సంపాదించుకున్న ఈ స్వాతంత్రాన్ని తిరిగి మరలా పోగొట్టుకునే పరిస్థితి రావద్దు దేశ ప్రజలు మరలా ఇంకొక దేశానికి బానిసలుగా ఉండొద్దన్న ఉద్దేశం చేత పాప అంటే పాతది ఏదైతే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో ఉన్న బానిసత్వం ఉందో దాని యొక్క నష్టము తెలుసు కాబట్టి చాలామందికి అందుకు ఇప్పుడు సంరక్షణ కోసము బోర్డర్స్లో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఆర్మీ వాళ్ళు ప్రయాసపడుతూ కావలిగాస్తూ ఉన్నారు ఇదంతా కూడా మన దేశానికి కలిగినటువంటి సంరక్షణ స్వాతంత్రతను బట్టి మాట్లాడిన మాట అయితే పౌలు చెప్పింది ఈ స్వాతంత్రతను గురించి కాదు ఆధ్యాత్మిక స్వాతంత్రత భౌతికమైన బానిసత్వము అనేది ఒక మనిషి ప్రాణాలతో వరకే ఎలాంటి ఇబ్బందినైనా నష్టాన్నైనా అయినా కలుగు చేయగలుగుతుంది ఒక వ్యక్తి తన ప్రాణం పోగొట్టుకున్న తర్వాత భౌతికమైన బానిసత్వము ఏ విధమైన ప్రభావాన్ని చూపించదు కానీ పాపము అనే ఒక బానిసత్వం ఉంది అది మనిషి బ్రతుకున్నప్పుడు నష్టాన్ని కలుగు చేస్తుంది మనిషి ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత కూడా నష్టాన్ని కలుగు చేస్తుంది పౌలు చెప్పే మాట ఏంటంటే ఈ పాపపు బానిసత్వంలో నుండి దేవుడు మనల్ని స్వతంత్రులను చేసి ఉన్నాడు అని అంటున్నాడు నిజంగా ఈనాటి క్రైస్తవులకి స్వాతంత్రం యొక్క విలువ అర్థం కావాలంటే పాపము వలన కలిగే నష్టం ఏంటో అర్థం కావాలి ఫస్ట్ నేటికీ చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో బంధకాలను బట్టి ప్రజలు ప్రతిరోజు వారి వారి జీవితాలను నష్టపరుచుకుంటున్నారు కొంతమంది దొంగతనాలకి గురవుతున్నారు వ్యభిచారాలకు గురవుతున్నారు కొంతమంది తప్పు పనులు చేసి గు నష్టానికి గురవుతూ ఉన్నారు ఇలా చాలామంది తాగి రోడ్ల మీద పడిపోయి చాలామందిని చూసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది ఎందుకు అని అంటే దేవుడు అలాంటి పరిస్థితులన్నింటిలో నుండి మనల్ని విడిపించి ఈరోజు సంతోషంగా స్వతంత్రంగా బ్రతకగలుగుతూ ఉన్నాం చిన్న చిన్న లోపాలు మన జీవితంలో జరుగుతున్నప్పటికీ పెద్దగా మనము నిందితులముగా మరి అరెస్ట్ అయిపోయి మరి కోర్టులకు వెళ్ళేంత పెద్ద పెద్ద నేరాలు అయితే మనం చేయట్లేదు ఎందుకంటే అలాంటి బంధకాలన్నింటిలో నుండి దేవుడు మనల్ని విడిపించి స్వతంత్రులనుగా చేసి ఉన్నాడట అందుకే పౌలు అంటున్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు అంటే పాపపు బానిసత్వంలో నుండి మనల్ని విడిపించటానికి దేవుడే నడుంగట్టుకుని మనకి స్వతంత్రతను అనుగ్రహించాడట ఆనాడు కొంతమంది గొప్పవారు ఎలాగైతే వారు ప్రాణాలను త్యాగం చేసుకుని దేశానికి స్వతంత్రం తీసుకుని వచ్చారో యేసుక్రీస్తు కూడా తన ప్రాణాన్ని త్యాగం చేసి పాపము నుండి మనుషులకి స్వతంత్రతను కలుగు చేశాడనమాట ఏదో మన గొప్పతనంతోటో మన బలముతోటో మనం పోరాడింది కాదు క్రీస్తును బట్టి అది కలిగింది అంటే దేవుడు తన కుమారుణ్ణి మనకి అర్పణగా అర్పించేశాడట మన పాపముల నుండి మనం స్వతంత్రులం కావడానికి ఈరోజు మన స్వతంత్రత యొక్క విలువేంటి అని అంటే ఒక ప్రాణం భారతదేశానికి మనకు కలిగిన స్వతంత్రత ఏంటో తెలుసు కాబట్టి దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టం లేక నేటికి బోర్డర్స్లో సెక్యూరిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వాళ్ళకి తెలుసు ఈ స్వాతంత్రం యొక్క విలువేంటో క్రైస్తవులకు అర్థం కావట్లేదు క్రీస్తు ప్రాణత్యాగం చేసి పాపముల నుండి మనల్ని విమోచించి మనకు చేసినటువంటి ఈ విడుదల మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రం యొక్క విలువ తెలియక చాలామంది క్రైస్తువులు మరలా వెళ్ళి పాపంలో బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు ఏ కాడి కింద నుండి మనం బయటకు వచ్చామో మరలా అదే కాడి కిందకు వెళ్ళి చిక్కుకుపోవడానికి ఇష్టపడతూ ఉన్నారు దయచేసి గమనించండి మనల్ని విడిపించటానికి యేసుక్రీస్తు తన ప్రాణను పోగొట్టుకోవాల్సి వచ్చింది పైగా మనం ఏదో మంచివాళ్ళం అని కాదు ఈరోజుకి దేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి భయంకరమైన నేరాలు కొనసాగుతూ ఉన్నాయి మంచి అనేది లేకుండా చాలామంది ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు అలాంటి ప్రజలు ఉన్నారని తెలిసినప్పటికీ కూడా నేటికీ కూడా బోర్డర్స్లో ఇంకా ఆర్మీ పని చేస్తూనే ఉంది అరే ఇలాంటి మూర్ఖుల కోసమా ఇలాంటి చెడు ప్రజల కోసం నేను ప్రాణం ఎందుకు పోగొట్టుకోవాలి నేను ఎందుకు అక్కడ కావలు కాయాలి అని అనుకోవట్లేదు వాళ్ళు దేశం యొక్క క్షేమం కొరకు వాళ్ళు ప్రయాసపడతా ఉన్నారు దేశంలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నా ఎన్నో భయంకరమైన నేరాలు చేస్తూ ఉన్నా ఆర్మీ మాత్రం న్యాయంగా నేటికి కావలి కాస్తా ఉంది అలాగే యేసుక్రీస్తు కూడా ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు అని అంటే బైబిల్ చెప్తుంది మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాను అంటే చాలామంది పాపంలో బ్రతుకుతున్నారని తెలిసి కూడా అలాంటి పాపంలో బ్రతుకుతున్న వారిని విమోచించటానికే దేవుడు ఆ సెలువు యాగంలో ప్రాణత్యాగాన్ని చేశాడు చేసి మనకి స్వతంత్రతను అనుగ్రహించాడు అనమాట ఈరోజు ఈ స్వతంత్రతను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దాని విలువ తెలిసిన వాడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు చాలామంది రక్షింపబడిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉంటాం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి అవమానకరమైన పనులు చేస్తూ క్రైస్తవులమని బిరుదును పెట్టుకుని దేవుణ్ణి చాలా హేళనలకి గురి చేస్తూ ఉన్నాం దయచేసి ఈరోజు అలాంటి స్థితిలో మన జీవితాలు ఉన్నట్లయితే వెంటనే మనం దాన్ని సరిదిద్దుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఈ స్వాతంత్రము మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి స్థిరముగా అంటే చంచలత్వం అనేది మన జీవితంలో రాకుండా చూసుకోవాలి అటు ఇటు పరుగులు పెట్టే పరిస్థితి మన జీవితంలో రాకుండా చూసుకోవాలి ఏ స్వాతంత్రతను మనకు అనుగ్రహించాడో దీన్ని పోగొట్టుకున్నామంటే తిరిగి మరలా సంపాదించుకోవడానికి చాలా ప్రయాసపడాలి చాలా ఎన్నో నష్టాలు అనుభవించి చాలా వెలను మనం చెల్లించాల్సి వస్తుంది ఆ నష్టానికి అందుకే దేవుడు మరలా హెచ్చరిస్తున్నాడు పౌల ద్వారా మీరు పాపపు బంధకాల్లో నుండి విమోచింపబడ్డారు స్వతంత్రులు అయ్యారు తిరిగి మరలా వెళ్ళి దాని కింద చిక్కుకోకండి ఒకసారి మీకు అనుగ్రహింపబడిన స్వతంత్రతను మీరు పోగొట్టి మరలా ఆ బానిసత్వపు కాడి కిందకు చిక్కుకోకండి అని హెచ్చరిస్తూ ఉన్నాడు నిజంగా ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం యొక్క విలువ మనం ఎరిగిన వారం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వతంత్రతను మనం పోగొట్టుకోం ఏదైతే మనకి ఉపయోగకరం కానిది అని మనం విడిచిపెట్టిన పనులు ఉన్నాయో వాటి జోలికి మరలా వెళ్ళము వాటిలో మనం బానిసలు కావడానికి ఇష్టపడం కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం నిజంగా ఈ యొక్క స్వతంత్రతను మనం అనుభవిస్తున్నామా లేదా మరలా ఆ పాపపు బంధకాల్లో చిక్కుకుని పోయి మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ స్వతంత్రతను పోగొట్టుకుని దేవుణ్ణి గాయపరుస్తున్నామా మనం ఒకసారి ఆలోచన చేద్దాం ఒకవేళ నిజంగా ఈరోజు మనం బంధకాల్లో ఉన్నట్లయితే మన జీవితాన్ని సరిదిద్దుకుని దేవుని దగ్గర క్షమాపణ వేడుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు అందనల్ ప్రభా అయ్యా నిజమేనాయన మమ్మల్ని స్వతంత్రులనుగా చేయటానికి నీ ప్రియకుమారుణ్ణే నీవు సెలవు యాగానికి అప్పగించావు నిజంగా అది ఎంతో గొప్ప త్యాగమునైనా ఆ త్యాగము ద్వారానే ఈరోజు మేము అందరము సజీవులంగా ఉన్నాం పాప బంధకాలలో నుండి విమోచింపబడ్డాం పాపం వలన కలిగే నష్టాల్లో నుండి మేము విడుదల పొందగలిగాం ఈ స్వాతంత్రతను పోగొట్టుకునే పరిస్థితి మా జీవితంలో రాకుండా మాకు జ్ఞానమును కలుగు చేసి నీవు అనుగ్రహించిన స్వతంత్రతలో జీవిస్తూ అనేకులను నీ సత్యమార్గంలోనికి నడిపించే కృపచూపమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్